क्लांबरधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं व्यायत्रवाग्यं उपजाते ओम श्री कृपयो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत। वीडियो 21/11 2019 जन्मित पिल भविष्य गुरी मैं तेजक यह 21 नंबर चाल गोप नंबर इधी कलारंग మరియు ఈ యొక్క టీచింగ్ ప్రొఫెషనల్లో సివిల్ రంగాలలో మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి నంబర్ 21. ఈ నంబర్లో పుట్టారంటే వీరు ఖచ్చితంగా ఒక గొప్ప ధనవంతుల కుటుంబంలో పుట్టడం కానీ అంచెలంచెలుగా ఎదగడం కానీ లేదంటే వాళ్ళ తల్లిదండ్రులను వీరు పుట్టినప్పటి నుండి ధనవంతులుగా చేయడం కానీ ఈ నంబర్ యొక్క ప్రాముఖ్యత. ఇది సర్వసాధారణమైన నంబర్ కాదండి. ఎందుకు కాదంటున్నానంటే ఈ 21లో పుట్టిన వారు గురువారం రోజు పుట్టారు. ఇది ఇంకా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ కాంబినేషన్లో పుట్టినటువంటి పిల్లలు మకర జాతకులు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఎందుకంటే వీరు కష్టానికి కష్టము ఎక్కువ పడతారు, ఫలితాన్ని 100 రెట్లు గొప్పగా అనుభవిస్తారు. అంటే ఏదైనా కూడా అండి మనం కూర్చొని తింటే కొండలైన కలుగుతాయి. మనం ఇంట్లోనే కూర్చొని ఆస్తులు పెరగాలి, డబ్బులు సంపాదించాలి, సంఘంలో మంచి పేరు రావాలంటే ఇంట్లో కూర్చుంటే ఎలా వస్తుందండి? బయటికి వెళ్ళి దాని గురించి మనం తపన చెందాలి, దాని గురించి వర్క్ చేయాలి, కష్టపడాలి, చెమటొచ్చాలి, అప్పుడే మీకు పేరు వస్తుంది. ఏదైనా ఏదైనా కూడా ఈ పిల్లలు మీ ఇంట్లో పుట్టారంటే మీరు తప్పకుండా ఒక గొప్ప మంచి స్థాయిలో స్థిరపడతారనే ఈ యొక్క చూపెడుతుంది. అయితే వీరి పుట్టుక ఏంటంటే సమాజంలో మంచి పేరు అనేది కూడా వీళ్ళకి లభిస్తుంది. ఒక గెస్టెడ్ హోదాలో ఒక పేరు అనేది కూడా వీళ్ళకి వర్తిస్తుంది. ఒక 10 మందికి 20 మందికి ఉపాధి కల్పించే ఒక వ్యక్తులై ఉంటారు వీళ్ళు. సంఘంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఉంటారు. ఒక మంచి హోదాలో స్థిరపడి 10 మందికి సహాయం చేస్తూ వీరి జీవితాన్ని ముందుకు నడిపిస్తారు. అలాంటి పిల్లలు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే చాలా బ్రహ్మాండం అండి. మరి మీ ఇంట్లో కనుక ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లు పుట్టినటువంటి పిల్లలు మంచి మహర్జాతకులు అండి. మరి ఈ పిల్లలకి మీరు ఆస్తుల కంటే, వాళ్ళకి సంపాదించే ఆస్తుల కంటే వాళ్ళకు పెట్టే పేరే గొప్పదండి. ఆ పేరును మీరు తప్పకుండా మంచి పేరు పెట్టుకోవాలి. ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ద్వారా పరిశీలన చేసి పెట్టుకోవాలి. అంతేగాని న్యూమరాలజీలో ఆస్ట్రాలజీలో ఈ అక్షరాలు వచ్చాయి, ఈ అక్షరాలతో పేరు పెట్టుకుంటే సరిపోదండి. మనం దానికి సంఖ్యాబలం చూడాలి. కాన్సనెంట్స్, ఓవెల్స్, ఫిల్లర్ లెటర్, కాంపౌండెడ్ నెంబరు, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీలో ఒక స్థాయిలో ఏ పద్ధతిలో ఏ న్యూమరికల్ నెంబరు అంటే నెంబర్ ఎంత వస్తుంది, పైథాగరస్లో ఎంత వస్తుంది, మరి వీటన్నీ టాలీ అవుతుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. పిల్లోడికి రాశి నక్షత్రం లగ్నం దాని పరిగణలోకి తీసుకోవాలి. బర్త్ నెంబర్, డెస్ట్ నెంబర్ దాని పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసి ఎన్ని అక్షరాలలో పేరు పెట్టాలి, ఎంత న్యూమరికల్ నెంబర్ ఉండాలని కూడా మీకు సవివరంగా తెలియజేస్తారండి. నక్షత్రం ఉత్తర నక్షత్రం వస్తుంది. ఉత్తర నక్షత్రం సాక్షాత్తు అర్జునుడే దీనిలో జన్మించాడు. ఈ ఉత్తర నక్షత్రం గణపతి రవి. దీనిలో 4 పాదాలలో 2-3 పాదాలు శాంతి లేని పాదాలు, మిగతాయన్ని శాంతి పాదాలే. ఈ యొక్క నక్షత్రంలో ఉత్తర నక్షత్రం అనేది ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ యొక్క 21వ తారీఖు సాయంకాలం 5:18 స్టార్ట్ అయ్యి మరుసటి రోజు 3:36 వరకు మధ్యాహ్నం ఈ యొక్క ఉత్తర నక్షత్రం కూడా ఉంది. మరి రాశి 1వ పాదానికి సింహరాశి వస్తుంది, 2, 3, 4 పాదాలు కన్యారాశి. సింహం అగ్నితత్వం, కన్యాభూతత్వం. దీనిలో పుట్టినటువంటి పిల్లలకి టేటో, పాపి అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు. మరి ఈ అక్షరాలతో పేరు పెట్టుకోవాలి, ఏ అక్షరాలతో పేరు పెట్టుకోవాలనే సందిగ్ధంలో ఉంటే కింద స్క్రోతో నంబర్ కాల్ చేసి నేను పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుంటాండి. తప్పకుండా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా నేను తయారు చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖ్రో భవంతు.